విద్యార్థులలో దాగి ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసి అభివృద్ధి పరిచేందుకు సైన్స్ ఎక్స్పో లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని విజయనగరం డిప్యూటీ మేయర్ కోల్గట్ల శ్రావణి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ చైతన్య పాఠశాల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎం రవి సురేష్ మాట్లాడుతూ మానవ జీవితానికి ఉపయుక్తమయ్యే వివిధ ప్రాజెక్టులను సుమారు 150కి పైగా విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారని తెలియజేశారు. అన్నీ తీస్తాను నేను, మీరు ఆపి మీరు లేట్గా వచ్చిన అన్న మరి కాదా చదువుకున్నాను ఇక్కడే. అక్కడ సైన్స్ ఎగ్జిబిషన్లో మేము పార్టిసిపేట్ చేసినప్పుడు అవతల నించోని ఏ విధంగా ఫీల్ అవుతామన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే చిన్న బ్రేక్స్ తీసుకున్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టెన్షన్ అవుతుందా. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏమొచ్చి ఎవరో ఇప్పుడప్పుడు బాగా గుర్తు నాకు మన మినిస్టర్ గారు వచ్చారు బొత్సంకలో, ఆయనకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు హాఫ్ ఆఫ్ వినడము ఇప్పుడు నాకు అర్థమవుతుంది. వీళ్ళు ఎందుకు వినట్లేదంటే నాకు ఎంపీలో ఉంటారు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. బట్ విన్న వాళ్ళకైనా సరే వినని వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరు ఇక్కడ దాకా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నప్పటికీ చాలా కొంతమంది సైన్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అంటే వాళ్ళలో ఉండే గట్స్, వాళ్ళలో ఉండే కాన్ఫిడెన్స్ నిజంగా ఎప్రిషియబుల్. అండ్ ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్గా తయారవ్వాలని ఫ్యూచర్లో ఇక్కడ నిజంగా డాక్టర్స్ లాగా స్ట్రెత్ అండ్ అదేవిధంగా తీసుకున్న వాళ్ళు నిజంగా ఫ్యూచర్లో డాక్టర్స్గా ఒక క్లినిక్లు కూడా ఒక డాక్టర్గా ఒక హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయాలని. ట్రీట్మెంట్కి ఇంకా మేము బయటకు వెళ్ళక్కర్లేదు, మన వాళ్ళ దగ్గరికి నేను రావచ్చు అన్నది ఇక్కడ స్టూడెంట్స్ మాకు హామీ ఇస్తే చాలు. అండ్ పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. అంటే స్టడీస్ ఇప్పటిదాకా గతంలో దాకా చూస్తే బుక్స్కి అంకితం అయిపోయింది, కానీ ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేటివ్ సిస్టమ్ మారింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది వాళ్ళకి. ప్రాక్టీస్ శ్రీచంద్ర స్కూల్ లైక్ ఎవ్రీ ఇయర్ ఆన్ 28th ఆఫ్ ఫిబ్రవరి వేర్ సెలబ్రేట్ ద నేషనల్ సైన్స్ డే ఇన్ మెమరీ ఆఫ్ డాక్టర్ సివి రామన్. సో యాజ్ శ్రీచంద్ర స్కూల్ ఈజ్ వెరీ వెల్ ప్లాన్డ్ రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సైన్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించి గత నెల రోజుల నుంచి చాలా అహర్నిశలు కృషి చేశారు. సైంటిస్టులకు సంబంధించి పిల్లలందరూ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇవాళ డిస్ప్లే చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి మన మేయర్ గారు అయినటువంటి కోలగట్ల శ్రావణి గారు ఇచ్చేశారు, వారితో పాటు మరొక మంది గెస్ట్ కూడా ఇచ్చేశారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మన స్కూల్లో నుంచి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రైజెస్ విన్నర్స్ అందరికీ కూడా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది శ్రావణి గారు మేయర్ గారు ఇవ్వడం జరిగింది. సో మన ప్రోగ్రామ్ సంబంధించి మా కిషోర్ సార్ కొంచెం మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సైన్స్ డే సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ విజయనగరం 1 బ్రాంచ్లో సైన్స్ ఎక్స్పో 2022 ప్రజెంట్ చేయడం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సైన్స్ ఎక్స్పో మిస్ అవ్వకుండా చేస్తాం. ఈవెన్ పాండమిక్ టైంలో కూడా ఆన్లైన్లో సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేసిన హిస్టరీ శ్రీ చైతన్య స్కూల్స్కి ఉంది. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 140 ప్రాజెక్ట్స్ అనేవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేశారు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ మోడల్స్ పెట్టారు. బయాలజీ స్టూడెంట్స్ అయితే అదేవిధంగా మనకి బ్లడ్ చెకింగ్ కానీ బీపీ చెకింగ్ అలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేశారు. చాలా ఇంట్రెస్ట్గా ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారు. డిప్యూటీ మేయర్ శ్రావణి గారు వచ్చి అందరు స్టూడెంట్స్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి సహకరించిన అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.